ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో భాగంగా కోల్కతా ముంబై జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో కోల్కతా జట్టు పద్దెనిమిది పరుగుల తేడాతో ఈ మ్యాచ్లో విజయ కేతనం ఎగురవేసింది ముంబై జట్టుకు ఈ మ్యాచ్లో గెలిచినా కూడా పెద్దగా ఒరిగేదేమీ లేదు అయినప్పటికీ కనీసం పరుగు దక్కించుకోవాలని కూడా ముంబై జట్టులో ఏ బ్యాట్స్మెన్కీ కూడా అనిపించినట్లు లేదు ఆ జట్టులోని టాప్ బ్యాట్స్మెన్ అందరూ కూడా అట్టర్ ఫ్లాప్ షో ఇవ్వడంతో ఈ మ్యాచ్ లో ముంబై జట్టు పద్దెనిమిది పరుగుల తేడాతో ఓడిపోయింది హార్దిక్ సేన వరుసగా చేస్తున్న అట్టర్ ఫ్లాప్ షో ముంబై అభిమానులు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు అసలు తమ జట్టులోని బ్యాట్స్మెన్ కు ఏమైందా అని రుసరుసలాడుతున్నారు కనీసం చివరి మ్యాచ్లోనైనా హార్దిక్ సేన గెలిచి పరువు దక్కించుకుంటుందేమో అనుకుంటే మరింత దారుణంగా ఆడి పరువు పోగొట్టుకుంది ఈ మ్యాచ్లోనే కాదు గత కొన్ని మ్యాచ్లుగా రోహిత్ శర్మ ఓపెనర్ గా చాలా దరిద్రమైన పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు ఈరోజు మ్యాచ్లో అయితే ఏకంగా టెస్ట్ బ్యాటింగ్ చేశాడు కప్ ముందు రోహిత్ శర్మ ఇంత చెత్తగా బ్యాటింగ్ చేస్తుంటే టీమిండియా అభిమానుల్లో గుబులు పడుతుంది ఇదే ఫార్ములా గనుక ప్రపంచ లో కొనసాగిస్తే టీమిండియాకు కష్టాలు తప్పవని విశ్లేషకులు జోసన్ చెబుతున్నారు మరి ప్రపంచ కప్ సమయానికి రోహిత్ శర్మ ఏవైనా గాడిలో పడి ఎప్పటిలాగానే మెరుపులు మెరిపిస్తాడేమో వేచి చూడాలి ఇక ముంబై జట్టు ఈ మ్యాచ్ లో ఓడిపోయి వెళుతూ వెళుతూ హైదరాబాద్ జట్టు కొంప ముంచింది ఈ మ్యాచ్ లో కేకేఆర్ ను ముంబై ఓడించి ఉంటే హైదరాబాద్ జట్టుకు రెండవ స్థానానికి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉండేవి కానీ ఈ మ్యాచ్ లో కోల్కతా గెలవడంతో హైదరాబాద్ జట్టుకు రెండవ స్థానానికి వెళ్లే అవకాశాలు చాలా తక్కువైపోయాయి ఈ మ్యాచ్ గెలవడం ద్వారా కేకేఆర్ జట్టు పద్దెనిమిది పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచింది ఇక ముంబై జట్టు ఈ ఓటమితో తొమ్మిదవ స్థానంలో నెగిటివ్ నెట్ రేట్ తో ఎనిమిది పాయింట్స్ తో కొనసాగుతుంది ఇక ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికి వస్తే ముంబై ఇండియన్స్ జట్టు టాస్ గెలిచి మొదట బౌలింగ్ చేయడానికి డిసైడ్ అయింది వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది మ్యాచ్ను కూడా పదహారు ఓవర్లకు కుదించడం జరిగింది వర్షం పడ్డ పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటూ ముంబై బౌలర్లు ఆరంభంలోనే రెచ్చిపోయారు దెబ్బతిరిగే షాక్ ఇచ్చారు కోల్కతా ఓపెనర్ ఫిల్ సాల్ట్ను ఆరు పరుగుల వద్ద తుషారా మొదటి ఓవర్లోనే అవుట్ చేశాడు ఆ మరుసటి ఓవర్లోనే బుమ్రా కళ్లు చెదిరే ఏర్కర్తో కని విని ఎరుగని రీతిలో అద్భుతమైన బంతితో ఒక్క క్షణంలో సునీల్ ను గోల్డెన్ అవుట్ చేశాడు అలాంటి అద్భుత డెలివరీని ఈ మధ్య కాలంలో ఎవరూ చూసి ఉండారంటే ఆతశయక్తి కాదు సునీల్ నారాయణ్ కళ్లు మూసి తెరిచేలోపే వికెట్లు ఎగిరిపోయాయి ఈ ఒక్క బంతితో బుమ్రా ఎందుకు సూపర్ బౌలర్ అనే విషయాన్ని మరొకసారి నిరూపించాడు ఎప్పుడూ సూపర్ స్టార్ట్ ఇచ్చే ఓపెనర్లు ఇద్దరు ఆరంభంలోనే పెవిలియన్ చేరడంతో కోల్కతా జట్టు పది పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది ఆ తర్వాత ఆదుకుంటాడేమో అనుకున్న శ్రేయస్ అయ్యర్ ఏడు పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు ఇటువంటి పరిస్థితుల్లో వన్ డౌన్ బ్యాట్స్మెన్ వెంకటేష్ అయ్యర్ మాత్రం సూపర్ బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు రెండు వందల స్టైక్ రేట్ తో బ్యాటింగ్ చేస్తూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు దీంతో కోల్కతా జట్టు స్కోర్ దూసుకెళ్లింది అదే కీలక సమయంలో ఇరవై ఒక్క బంతుల్లో రెండు సిక్సర్లు ఆరు బౌండరీల సాయంతో నలభై రెండు పరుగులు చేసిన తర్వాత చావ్లా బౌలింగ్లో వెంకటేష్ అవుట్ అయ్యాడు కీలక సమయంలో వరుసగా వికెట్లు కోల్పోవడంతో కోల్కతా జట్టు డెబ్బై ఏడు పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్లలో నితీష్ రాణా ఇరవై మూడు బంతుల్లో ముప్పై మూడు పరుగులు రస్సెల్ పద్నాలుగు బంతుల్లో ఇరవై నాలుగు పరుగులు రింకో సింగ్ పన్నెండు బంతుల్లో ఇరవై పరుగులు దీప్ సింగ్ ఎనిమిది బంతుల్లో పదిహేడు పరుగులు చేయడంతో కోల్కతా జట్టు పదహారు ఓవర్లు ముగిసే సమయానికి ఏడు వికెట్లు నష్టపోయి నూట యాభై ఏడు పరుగులు చేసింది ముంబై బౌలర్లలో బూమ్రా చావ్లా చెరకు రెండు వికెట్లు దక్కించుకోగా తుషారా కాంబోజా చెరకు వికెట్ను దక్కించుకున్నారు నూట యాబై ఎనిమిది పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై జట్టుకు ఓపెనర్లలో ఇషాన్ కిషన్ మెరుపు ఆరంభం ఇచ్చిన రోహిత్ శర్మ మాత్రం టెస్ట్ బ్యాటింగ్ తలపించేలా బ్యాటింగ్ చేసి తీవ్రంగా నిరాశపరిచాడు వీరిద్దరూ కలిసి మొదటి వికెట్కు పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు నూట ఎనబై రెండు తో ఇషాన్ కిషన్ బ్యాటింగ్ చేస్తుంటే రోహిత్ శర్మ ఎనబై స్టైకేట్తో బ్యాటింగ్ చేసి షాక్ ఇచ్చాడు ఇక వీరిద్దరూ పవర్ ప్లే తర్వాత గేర్ మారుస్తారేమో అని అనుకుంటున్న తరుణంలో కేకేఆర్ స్పిన్నర్లు పూర్తిగా కథ మార్చేశారు ఇరవై రెండు బంతుల్లో రెండు సిక్సర్లు ఐదు బౌండరీల సాయంతో నలభై పరుగులు చేసిన ఇషాన్ కిషన్ నరయన్ బౌలింగ్లో అవుట్ అవ్వగా మరుసటి ఓవర్లోనే ఇరవై నాలుగు బంతుల్లో పంతొమ్మిది పరుగులు చేసిన రోహిత్ శర్మ చక్రవర్తి బౌలింగ్లో పెవిలియన్ చేరాడు ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ మెరుపులు మెరిపిస్తాడనుకుంటే పద్నాలుగు బంతుల్లో పదకొండు పరుగులు మాత్రమే చేసి రసెల్ బౌలింగ్ ఈ తీవ్రంగా నిరాశపరిచాడు ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్లలో టీమ్ డేవిడ్ సున్నా పరుగులు హార్దిక్ పాండ్యా రెండు పరుగులు వధేరా మూడు పరుగులు మాత్రమే చేసి ముంబై ను నిండా ముంచేశారు చివరిలో తిలక్ వర్మ పదిహేడు బంతుల్లో ముప్పై రెండు పరుగులు నమధీర్ ఆరు బంతుల్లో పదిహేడు పరుగులు చేసి మెరుపును మెరిపించి ముంబైకు గెలుపుపై ఆశలు రేకెత్తించారు కానీ చేయాల్సిన లక్ష్యం చాలా ఎక్కువగా ఉండడం అలానే వీరిద్దరూ కూడా చివరిలో అవుట్ అయిపోవడంతో ముంబైకి ఓటమి తప్పలేదు ఈ మ్యాచ్లో పదహారు ఓవర్లకు గాను ముంబై జట్టు ఎనిమిది వికెట్లు నష్టపోయి నూట ముప్పై తొమ్మిది పరుగులు చేసింది కోల్కతా బౌలర్లలో చక్రవర్తి హర్షిత్ రాణా చెరకు రెండు వికెట్లు దక్కించుకోగా సునీల్ నారాయణ ఒక వికెట్ను దక్కించుకున్నాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి